మీకు చెప్దామంటే అందరూ నిద్రలో ఉన్నారని ఈయనకు చెప్పుండారు. అవునా? ఆ అవును. నాకేదో తేడా కొడుతుందేంటి? ఏదో జరిగే ఉంటుంది, లేకపోతే మురళీబావ ఇక్కడి నుంచి వెళ్ళడే. అక్కడెంత రద్దీగా ఉంటుందో ఏమో. అసలే నిండు నెలలు. శ్రీరామచంద్రప్రభు, అరవిందుని జాగ్రత్తగా నువ్వే కాపాడు స్వామి. ఏమీ కాదులే అమ్మా. వికి, రేపు రోతానికి ఆఫీస్ పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండు. లేదు బాబాయ్, రేపు మీరే పూజ చేపించండి. నాకిప్పుడు మూడేం బాగాలేదు, నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వికి, కళ్యాణం నీ చేతుల మీదుగా జరిపించాలనేది మేమనుకున్నది కాదు, మీ అక్క ఆసరా? తనుంటే తనే దగ్గరుండి నీ చేత జరిపించేది. నువ్వు జరిపించకపోతే రేపు మీ అక్క ఇంటికొచ్చాక మా అందరి మీద అరుస్తుంది, తనూ బాధపడుతుంది. మీ అక్క కోరిక తీర్చవా వికి? అక్క కోరిక అంటే వికి కాదంటాడా ఏంటి? కళ్యాణం జరిపిస్తాళ్లే, ఏమంటావు నాన్నా? అక్క కోరిక కదా పిన్నే, జరిపిస్తాను. నేను చెప్పానా? రేయ్, ఉదయం నుంచి కడుతున్నావు, ఎంతసేపు కట్టేది? అయిపోయింది. రేయ్, అది తీసుకెళ్ళి లోపల మండపం దొరబెట్టు. సరే సార్. త్వరగా రండి. రేయ్, నువ్వేంట్రా అక్కడ ఆడుకుంటున్నావు? అది అక్కడ పెట్టరా, పెట్టి ఆ పక్కకి ఇంకోటి తీసుకురాబో. వెళ్ళు. అలాగే. త్వరగారా, నువ్వు త్వరగా గాని. పంతులు గారు. అమ్మా. పూజకి కళ్యాణానికి కావలసినవన్నీ వచ్చాయో లేదో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి చెప్పండి. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? వద్దని చెప్పినా వినకుండా కుచులు ఇవన్నీ చేస్తానని చెప్పిందిరా? అయితే అనుమానించాల్సిందే. ఆకులున్నాయి, ఒక్కలు లేవమ్మా. పసుపుంది, అక్షంతలు లేవు. పూలున్నాయి, మాల కట్టలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నైవేద్యం కూడా పెట్టలేదు. నారాయణ, నానుమానమే నిజమైంది. అసలే తెలివి తక్కువమ్మా, దానికి పనులను ఎందుకు చెప్పావు? ఒకవైపు టైమైపోతోంది, ఇవన్నీ చేసి పెట్టాలి. ఇంతకీ కుచులెక్కడ్రా? మేతకి పూతకి తక్కువే ఉంది, ఎక్కడో పూసుకుంటూ ఉంటుంది. నేను వెళ్ళి లాక్కొస్తానుండు.